వరైటీగా అమరావతిలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అమరావతి రైతులు చేస్తున్న ధర్నానికి సంబంధించి కూడా నిన్న కూడా మనం చూసాం, పోలీసులు ఎటువంటి వారి ప్రవర్తన కూడా చూసాం, వివాదాస్పదంగా మారింది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడాను చాలా మంది రైతులను, మహిళా రైతులను కూడాను చూడకుండా వారిని బలవంతంగా వెహికల్స్లో ఎక్కించి వారిని అరెస్ట్ చేయడం కూడాను ప్రస్తుతానికైతే అమరావతిలో 144 సెక్షన్ కూడా వేధించడం జరిగింది. రైతు మహిళలపై పోలీసులు జులుం చూపించారని చూసుకోవచ్చు. మనం నిన్న జరిగినటువంటి విజువల్స్ లో కూడా చూడొచ్చు కొన్ని నిన్న జరిగిన ఘటన కూడాను అమరావతి రైతులపై పోలీసులు జులుం చూపించారు. ఎందుకంటే మహిళా రైతులను కూడా ఆలోచించకుండా భూములు ఇచ్చింది, రాజధాని కోసం భూములు ఇచ్చాం, అంతేకాని 5 కోట్ల ఆంధ్రుల కోసం భూములు ఇచ్చాం, ఎవరికి ఇచ్చారే, మీరు దేనికి ఇచ్చారే, ఏంటి అని చెప్పి అంత అసభ్య ఇదిగా మాట్లాడుతున్నాడు పోతురాజు డిఎస్పీ గారు. మేము అయాల శ్రీడి సిఆర్డి దానికి ఒప్పందం అయ్యి మేము ఇచ్చాం, ఆ ఒప్పందాలు ఏవో తెలుసుకోమను. రామచంద్రాపురం నుంచి పారిపోయి వచ్చాడు, మేము పారిపోయి రాలా, మమ్మల్ని ఎట్టా ఇచ్చేసారో పెట్రోల్ సీసాలతో ఎట్టా ఇచ్చేసారో చేస్తే మేము మగవాళ్ళకి మేము చెడు పేరు తేగకూడదని చెప్పి మేము వచ్చాము. అంతేకాని డొక్కలు పగల కొడతాం, అవి పగల కొడతా ఉంటాం, దేని పగల కొడతారు, మీరు సెంటు భూమి ఇస్తామన్నారు. మేము నిరుపేదలకు ఎప్పుడు మేము ద్వేషం కాదు, మీరు R5 జోన్లో వద్దు, R3 జోన్లో ఇవ్వమన్నాం, అంతేకాని మేము ఇవ్వద్దని చెప్పాలి. నేను పేదలకి మేనమావ అన్నావు, నువ్వు పేదలకు మేనమావ అయితే మరి నువ్వు నీ ఇంటికాడ మరి 300 మంది చుట్టుపక్కల ఉంటే వాళ్ళందరినీ లేపేసావుగా, వాళ్ళ బిల్డింగులు కట్టివ్వచ్చుగా. నువ్వు ఇక్కడ మరి శశివాన అన్నావు, మరి ఎడారన్నావు, ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదన్నావు, మరి వీళ్ళకి ఎక్కడ ఎట్టగడతావు ఇల్లు, సెంటు భూములు వీళ్ళకి ఎట్టగడతావు, మేము ఇయ్యొద్దని చెప్పలా, మేము చేయమనే చెబుతున్నాం, అంతేగాని మేము ఎప్పుడు మేము ఇది చేయొద్దు, అసేపు వస్తే అది ఇది అంటున్నావు. నీ తల్లి అంటే ఆడు, నీ బిడ్డలు అంటే ఆడని నువ్వు అట్టానే అంటావా, ఏం చేశారని నువ్వు అంటావు, మీ ఎవరిని అడిగి ఇచ్చావని చెబుతున్నారు. ఆయాల మా చుట్టూ 4 సార్లు తిరగబట్టే మేము ఇచ్చాం, అంతేగాని మేము అనవసరంగా మాటలు జారొద్దు. ఎందుకు అనవసరంగా మేము మహిళ మంచి నువ్వు అట్టగంటావా, దేనికి కొడతావు, దేనికంటా మా సొంత స్థలాల్లో కూడా మేము చేసుకుని ఇవ్వను, మేము చేసుకుంటే నువ్వు ఎంత ఇదిగా మాట్లాడతావా. మేము మదర్స్ డే రోజు అట్టానే ఆయన శ్రీనివాసరెడ్డి డిఎస్పీ గారు 2 దోశలు చక్ర పొంగల్లో విసుగుపోశారు, అదే మీరు తినే దాంట్లో మేము పోస్తే మమ్మల్ని బతకనిస్తారా, ఎందుకని మమ్మల్ని ఇంత చేయటం, ఎంత మట్టుకి పోయినంత పోటీ మేము పొలాలు ఈటమే మా తప్ప, రాజధాని పొలాలు ఈటమే తప్ప, మేమేం చేయలేదే, మేము ఎక్కడ కూడా ఒక పత్తి కానీ ఏదైనా పగల కొట్టడం కానీ చేయటం కానీ మేము చేసాం, మీరు చేస్తున్నారు ఇష్టానుసారంగా, మీరు చేస్తున్నారా, మేమేమి చేయట్లేదు. డిఎస్పీ గారికినైనా మీరు మాత్రం మాట్లాడటం మాత్రం ఎంత అసేపు వస్తే అని చెప్పి మాట్లాడటం, డొక్కల పగలు తెస్తాం, అయితే ఇస్తాం, ఇది ఇస్తాం ఉంటారు, దేనికి డొక్కల పగలు కొడతారు, దేనికి తెస్తారండి, మేమేమైనా మాట్లాడామా, మిమ్మల్ని మేమేమైనా అన్నామా, మీరు అసభ్యంగా మీరు మాట్లాడుతున్నారు కానీ మేమేమో అలా ఎప్పుడైనా మిమ్మల్ని గౌరవంగానే ఉంచుతున్నాం, మిమ్మల్ని అగౌరవంగా మేము ఎప్పుడు చూడలే, మీరే ఎక్కడ పడితే అక్కడ ఏదో మనకి పదం ఉందని చెప్పి నిష్టార్థారంగా మీరు మాట్లాడుతున్నారు కానీ మేము ఎప్పుడూ మాట్లాడలా. జై అమరావతి, జై అమరావతి. రాజధానిలో పేదలకు భూములు ఇస్తానంటే రాజధాని రైతులు ఎవరో వ్యతిరేకం కాదండి, సిఆర్డీఏ చట్టం ఏర్పరిచి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు చేసిన ఒప్పందం, R3 జోన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి పేదల కోసం 5% భూమిని కేటాయించారు. ఆ భూమిలో టిట్కో ఇల్లు కట్టారు, దాన్ని 90% గత ప్రభుత్వం పూర్తి చేసింది, మిగిలిన 10% ఈ ప్రభుత్వం పూర్తి చేసి ముందు రాజధానిలో ఉన్నటువంటి రైతులు ఇచ్చిన ఏరియాలో ఉన్న రాజధానిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఆ ఇళ్లను ముందు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రైతులకు ఇక్కడ సెంటు భూమి ఇస్తాము, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే అది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే సిఆర్డీఏ ప్లాన్ ని పాడు చేసి రాజధానిని విచ్ఛిన్నం చేయడం కోసం చేసే ప్రయత్నమే కానీ ఇది పేదల మీద ఉన్నటువంటి ప్రేమ అయితే కాదు. ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ఎక్కడ ఏది అభివృద్ధి చేశారో ఒకసారి చూపించండి. పేదలకు సెంటు భూమి ఇస్తాము అంటే రైతులు అడ్డుకుంటున్నారు అంటాం, శిబిరాల్లో కూర్చుని గత 1255 రోజుల నుంచి మేము మా బాధలను చెప్పుకుంటూ మేము ధర్నాలు చేస్తుంటే శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, అయినా సరే మమ్మల్ని ఇష్టానుసారంగా ఇబ్బందులు పెడుతున్నారు, బాధలు పెడుతున్నారు, అవమానిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అన్నిటినీ మా శిబిరాల్లో మా సొంత స్థలాల్లో మేము కూర్చుంటే కూడా నిన్న పోలీసు వాళ్ళందరూ మోహరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఎవరో పోతురాజు గారు అంట ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం, అసభ్య ప్రదజాలాన్ని ప్రయోగించడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా చెప్పేది R5 జోన్ ని వ్యతిరేకించారంటే 29 గ్రామాల ప్రజలు కూడా రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులందరూ వ్యతిరేకించారు. ఇది కావాలని సీఎం గారు రాజధానిని విచ్ఛిన్నం చేయడానికి చేసే పనే కానీ పేదల మీద ప్రేమ కాదు. పేదల మీద ప్రేమ ఉంటే ముందుగా అమరావతి 29 గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకి ఆ టిట్కో ఇళ్ళని ఇచ్చి R3 జోన్లో మిగిలిన రాష్ట్రం అంతా ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు కట్టించి ఇవ్వండి. దానికి మేమేం వ్యతిరేకం కాదు. జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. అయ్యా, ఇక్కడ పేదలకి సెంటు భూమి ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ
సెంటు భూమి మీరు ఎట్లా ఇస్తారు? ఒప్పందాన్ని ఉల్లంఘించేస్తున్నారు కదా. ఇప్పుడు మాది డెవలప్ చేయాలి కదా, మాకు ప్లాట్లు డెవలప్ చేసి మిగిలిన దాన్ని మీరు పేదలకు సెంటు కాదు 2 సెంట్లు ఇవ్వండి, లేకపోతే 5 సెంట్లు ఇవ్వండి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మీరు మాది డెవలప్ చేయకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇస్తున్నారు. నిన్న పోతురాజు గారు డిఎస్పీ గారు మాట్లాడుతూ, అయ్యా మీరు పోలీసులు అంటే మీరేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు నాయన, మీరు కూడా మా సోదరులే, మా రైతు కుటుంబం నుంచి వచ్చినారే, మీరు ఎవరినో అణచివేస్తాం అనుకుంటున్నారు, ఎవరినో తిట్టింది కాదు, నీ తల్లిని నీ చెల్లిని నీ కూతుర్ని నీ తోడబుట్టిన వాళ్ళని తిట్టినట్టే కానీ నువ్వు ఎవరినో తిట్లా. ఎందుకంటే నువ్వు మాలో ఒకడవే, నువ్వే ఆకాశం నుంచి ఊడిపడలా. పోలీసులు కానీ డిఎస్పీలు కావచ్చు, ఐజీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, మీరు సామాన్య రైతు కుటుంబం నుంచి మాలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, మీ కుటుంబంలో వాళ్ళంటే మేము నిన్ను ఎవరు ఇమన్నారే అని అడుగుతారు. ఎవరు ఇమన్నది మీకు తెలియదా? మీరు అధికారులు ఎవరు ఇమన్నదే మేము ఇచ్చామా? ఇప్పుడు మా సొంత స్థలంలో వచ్చి మేము ధర్నాలు చేయడానికి ఆ రోజు ఎక్కడా లేని ధర్నాలు చేయడం, పబ్లిక్ ప్లేస్ లో ధర్నాలు చేయడానికి లేదు, మీ సొంత ప్లేస్ లో తీసుకోమన్నారు. మా సొంత ప్లేస్ లో మేము ధర్నాలు చేసుకుంటుంటే మీకేం అధికారం ఉందని చెప్పి వచ్చి తెల్లారి గంట 4 గంటలకు వచ్చి శిబిరంలో కూర్చొని ఈ రకంగా మాట్లాడి ఓ ఆడవాళ్ళని పట్టుకుని ఆ రకంగా అసభ్యంగా మాట్లాడుతూ, ఇది మీది కాదు, మీ సభ్యత నీ సభ్యతకే వదిలిపెడుతున్నాను, దాన్ని మీరే పునరాలోచించుకోండి. అంతేగాని ఇప్పుడు సెంటు భూమికి ఎవరు వ్యతిరేకం? మేమే వ్యతిరేకం కాదే, అది ఇయటానికి వేరే ఆర్3 జోన్ అని ఉంది, ఆ జోన్ లో కూడా ఇప్పుడు ఇవ్వటం ఇది సమంజసమేనా అని అడుగుతున్నాం. ఇప్పుడు సెంటు భూమి ఇవ్వటం ఇది సమంజసమేనా? హైకోర్టు న్యాయమూర్తి గారు ఆయనే తీర్పిచ్చాడు, దీన్ని రాజధాని అవసరాలకు తప్పితే వేరే ఉపయోగించడానికి లేదు, స్పష్టంగా తీర్పిచ్చింది ఆయనే. మళ్ళీ ఆయనే దీన్ని ఇచ్చుకోవచ్చు, తుది తీర్పుకి లోన్ అయ్యి ఇవ్వాలి అని చెప్పాడు, రేపు ఏదన్నా తీర్పు వ్యతిరేకంగా వస్తే దానికి లోబడి ఉండాలి అని చెప్పాడు. మరి మీరు ఏది రాజ్యం, ఈ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలు చేయదు, రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం. ఈ గవర్నమెంట్ ఉన్న ఈ గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ ని ఎప్పుడూ చూడాల. అయ్యా ఏ గవర్నమెంట్ మారినా ఏది మారినా మధ్యతరాజు వాడికి వాడి జీవనంలో ఎటువంటి మార్పు రాదు, తాత్కాలికంగా 4 రోజులు ఎలక్షన్ అప్పుడు తప్పితే. కానీ మీరు వచ్చిన తర్వాత మధ్యతరాజు వాడిని కూడా వాడి బ్రతకటానికి వీలు లేకుండా చేశారు. మధ్యతరాజు వాడి మీద ఈ భారతదేశమే ఆధారపడి ఉంది, ఎందుకంటే మధ్యతరాజు వాడు ఎక్కువ 99% వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటాడు. వాడి మీద అటు వ్యాపారం చేసేవాడు ఆధారపడి ఉంటాడు, ఇటు పని చేసుకునే వాళ్ళు లేబర్ ఆధారపడే ఉంటారు. కానీ వాడికే మధ్యతరాజు వాడికే బతుకు తెరువు లేకుండా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అటువంటి గవర్నమెంట్ ని ఏమీ వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఆయన మీద 32 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసులున్న నేరస్తుల్ని మన అధికారంగా పరిపాలిస్తున్నారు. ఆ నేరస్తుడి పరిపాలన అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తున్నారు. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి పరిపాలన ఇది బాగుంది అని చెప్పి మీ వైసీపీ వాళ్ళని సరే వాళ్ళ కుటుంబ సభ్యుల నెత్తి మీద ప్రమాణం చేసి ఇది 1 పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, ఇట్లానే పరిపాలన విధానం ఇదేను అని ఎవరినైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పానండి. మేము ఈ ఉద్యమం ఇవన్నీ మానుకొని మీకు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏంది ఇది ఇంత అరాచకమా? ఇంత అరాచకం చేస్తా? మీరు ఇంకా ప్రజలను ఇంత భయభ్రాంతులను చేస్తున్నారంటే ఏం ఆగమేఘాల మీద ఇప్పుడు ఆ సెంటు భూమి ఇక్కడ ఎవరిది ఒక్క ప్లాట్ డెవలప్ ఇక్కడ పరిపాలిస్తున్నావు, ఏమీ డెవలప్ చేయలా, ఉండాటిని పాడు చేసావు, రోడ్లు దవ్వుతుంటే సొత్తా ఊరుకున్నారు, రోడ్లు అమ్ముకుంటున్నారు మీ మనుషులు, ఇన్ని చేస్తా ఇంత దురాగతం చేస్తా, సెంటు భూమికి అంత అర్జెంట్ వచ్చిందా? ఇదేనా ఇదేనా పరిపాలన అంటే? ఈ పరిపాలన చేస్తా ప్రజలను భయభ్రాంతులను చేస్తా ఈ రకంగా చేస్తా? ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా మీ భాగవతం బాగుంటే 10 నెలలు ఉంటుంది, ఈ 10 నెలల తర్వాత ఏమైద్దో, అప్పుడే కనపడింది మీ బతుకు, ఆ తర్వాత మీ బతికేందో కూడా ఆలోచన చేసుకుని జాగ్రత్తగా ఉండండి. జై అమరావతి, జై జై అమరావతి. మన భారతదేశ సంస్కృతిని, మన భారతదేశం యొక్క కట్టుబాట్లని ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి. అలాంటి భారతదేశం యొక్క స్త్రీలని ప్రపంచంలో స్త్రీలతో గొప్పగా భావిస్తారు. అలాంటి స్త్రీలని మన బ్రిటిష్ వారు అవమానించారంటే ఒక అర్థం ఉంది. కానీ ఒక ఉన్నత స్థాయి మరి అన్ని రకాలుగా రాజ్యాంగం తెలిసి లా ఆర్డర్లు తెలిసి కూడా ఒక భారత స్త్రీని ఎలా అగౌరవపరుస్తారండి? బ్రిటిష్ కాలంలో వారిని మనం ఏంటి మన స్త్రీల్ని ఇంతగా అవమానిస్తున్నారని మనం అన్నాం. కానీ ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క కట్టుబాట్లని వాళ్ళు మరి ఇంత చులకనగా మన స్త్రీలను అగౌరవపరుస్తున్నారంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క సంఘటన గురించి ఆలోచించాలి.
వారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్కొక్క పేద వారికి ఒక్కొక్క ఎకరంలో డబుల్ బెడ్రూమ్లు కాదండి, డూప్లెక్స్ హౌసులు కట్టి ఇవ్వండి, అలా చేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక స్త్రీని అవమానిస్తే ఆ యొక్క ప్రభుత్వాలు ఇప్పటికీ చాలా కొన్ని రాజ్యాలే కూలిపోయి ఉన్నాయి. ఆడవాళ్ళ యొక్క ఉసురు తగలకూడదు. పైపెచ్చు మన భారతదేశంలో ఒక స్త్రీ జాతికి చాలా కట్టుబాట్లు, మంచి మర్యాద అనేది ఉంటుంది. మీరు ఒక రాజ్యాంగం తెలిసిన వ్యక్తులు ఆ విధంగా మాట్లాడితే చాలా స్త్రీలని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ఇంకా ఇలాంటి పునరావృతం కాకుండా చూడమని కోరుకుంటున్నాం. జై అమరావతి, జయ జయ అమరావతి. బిల్లు అమరావతి, శివాంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు దాదాపుగా 250 రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే, ఉద్యమం చేయడం కూడా పబ్లిక్ ప్లేస్ కాదు, గవర్నమెంట్ ప్లేస్ కాదండి, సొంత ప్రాపర్టీలో మేము ఉద్యమం చేస్తున్నాం. అట్లాగే రోజు వారీగా పబ్లిక్ ప్రాపర్టీలో వచ్చారు పోలీసులు. 100 మంది పోలీసులు రైతుల్ని ఈడ్చుకెళ్ళి బస్సులు ఎక్కియాల్సిన అవసరం ఏంటండి? వీళ్ళు ఏమైనా ఉగ్రవాదులా, నక్సలైట్లా, ఎందు చేసినట్టు అసలు ఎందు అయ్యింది? మరి మాకేం అర్థం కావట్లా. ఆడవాళ్ళని ఒక డిఎస్పి ఆడవాళ్ళని అన్ని మాటలు అన్నాడు, అనాల్సిన అవసరం ఏంటండి? అదే ఒక నిందితుణ్ణి అతన్ని రెడ్ కార్పెట్ పరిచి అతన్ని చాలా గౌరవించినట్టుగా అతను చేస్తున్నాడు. అతను అరెస్ట్ సిబిఐ వాళ్ళకు కూడా మా వల్ల కాదని చెప్పి చేతులు వేసాడు. ఇక్కడ రైతులు అంత తేలిక అయిపోయారా మీకు చేయటానికి? పేదలకు పేదలకి భూములు ఇస్తుంటే, చెంటు భూములు ఇస్తుంటే ఇక్కడ అడ్డుపడుతున్నారు అంటున్నారు. ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు పేదలు కాదా? అరెకరము 40 సెంటు 50 సెంటు ఎకరం ఇచ్చిన వాళ్ళు ఇక్కడ పేదలు ఉన్నారు. వీళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళకి వాడి కడుపు నింపుతావా? అది కరెక్ట్ అనేది దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసంగా తట్ట మట్టి తీశారు. ఇక్కడ కంప చెట్లు పెరిగిపోయి బాబు గారు పోసిన రోడ్లు మొత్తం తోముకొని అమ్ముకున్నారు. ఇది 4 రోజుల నుంచి సెంటు భూములు అని చెప్పి డెవలప్మెంట్ అని కరెంటు స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు కానీ రోడ్లు కానీ పోస్తున్నారు. అప్పుడు నిధులు ఆడి నుంచి వచ్చినవి అంటే భూములు మేము చేసిన పాపం. రాజధాని రైతులకు భూములు ఇవ్వటం మేము చేసిన పాపం అండి. రైతులు భూములు ఇవ్వటం ఏంది? అనేక రకాల మంది 200 చిల్లర మంది గుండాయి చనిపోయారండి. ఇంత దేనికంటే మాకు 3 పంటలు పండే భూమి బంగారులాగా ఇక్కడ హాయిగా బతికే వాళ్ళము. దినదినగానంగా ఏ నిమిషం ఏ గంట ఏ ప్రకటన వచ్చిందో అని మేము అట్లా బతకాల్సి వస్తుందండి. అసలు ఒక రకంగా చూస్తుంటే ప్రదేశంగా మనం అసలు భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా కూడా మాకేం అర్థం కావట్లేదు. ఇంత ఇంత నికృష్టంగా పోలీసు వ్యవస్థ కూడా ఇంత ఒక రాజకీయ నాయకులకు ఒక బానిసత్వంగా బతుకుతున్నారంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇది ఒక రాజ్యాంగం అసలు అమలవుతుందండి? అసలు మన ఇండియాలో అసలు మోడీ కానీ అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారంటే అసలు చాలా తప్పుగా ఉందండి. అసలు ఇది ఇది మేము చేసింది, మేము భూములు ఇచ్చింది దేనికండి? రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి మేము భూములు ఇస్తే కనుక 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇస్తే వాటిని కంప చెట్లు పెరిగిపోయి రైతులు చేయాల్సిన ప్లాట్లు డెవలప్ చేయాల. ఆ ప్లాట్లు ఎక్కడుండేది తెలీదు. కౌలు అనేది ఎయిరు. ఆ కౌలు కోసం కోర్టు పోయి దేహీ దేహి నడుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వము. మేము అసలు మా మీద కక్ష ఎందుకో మరి మాకేం అర్థం కావట్లా. నీకు ఏదైనా చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంటే ఆయన మీద తీసుకో. రైతులు ఏం చేశారు? అదేమంటే ఒక సామాజిక వర్గం అని ఒక కులముద్ర వేశారు. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ కాన్స్టిట్యూషన్. అదేక ఆ నియోజకవర్గం నువ్వే గెలిచావు కదా, ఇన్ని రకాలుగా గెలిచావు, అన్ని చేసావు. ఇక్కడ మొత్తం నీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ఇది ఎడారి అన్నావు, శ్మశానం అన్నావు, పన్నులు తిరుగుతున్నాయి అన్నావు. వాటిల్లోనే మళ్ళీ పేదలకు మరి భూములు ఎట్లా కావాల్సి వచ్చినాయి, ఎట్లా పంచుతున్నావు అంటే స్థానికంగా ఉండే వాళ్ళకి అక్కడ భూములు లేవా? వాళ్ళకి ఇవ్వటానికి కుదరదా? ఇక్కడ ఉన్న పేదవారికి ఇక్కడ పదవులు లేక ఎక్కడెక్కడికో పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎట్లా ఉంటారు? మొన్న ఒక సెక్యూరిటీగా వచ్చిన కానిస్టేబుల్కి పాము గరిచి చనిపోయారు. అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, అడవిగా ఉండే ఇక్కడ జరుగుతుంది. ఇప్పటికైనా కానీ పేదలను నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా. మీరు అక్కడ స్థానికంగా కానీ ఇక్కడ కానీ 2 రకాలుగా కోల్పోతారు మీరు. ఇది కోర్టు కూడా మీకు పూర్తిగా అనుకూలంగా ఇవ్వాలా, తుది తీర్పుకి అనుకూలంగా అని చెప్పి ఇచ్చింది. ఇది మీరు ఇది మీరు దైవ ఉంచి మీరు ఈ పట్టాలని తీసుకోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. బిల్లు అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై జయ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీగా, నువ్వు ఈ రాష్ట్రానికి సీఎం ఇవ్వగా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఎప్పుడు చెప్పుకునే మాటలు చెబుతున్నారు కానీ కొత్త మాటలు చెప్పట్లా నీకు. ఎందుకంటే నీకు సిగ్గు, శరం, శివు, నెత్రు 3 వదిలేసావు నువ్వు మానవత్వాసలో చేసావు.
నేరుగా చెప్పంటావా, ప్రతిపక్ష నాయకుడు దిష్టిబొమ్మ చేసి ఊరేగింపుగా ఊరేగించి నీ కుక్కలో నీ నక్కలో వాళ్ళతోటి ఊరేగించి తగలబెట్టిస్తున్నావు. నువ్వు మనిషి పుట్టక పుట్టావా? ఏం పుట్టావు? దేనికి చేపిస్తున్నావు ఈ పనులు నువ్వు? 13 జిల్లాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, 13 జిల్లాల వాళ్ళకి ఈ రాజధానిలో అసలు రాజధానికి వెళ్ళి అమరావతి కాదన్నావు. నువ్వు అక్కడ ఏడుస్తానన్నావు, వైజాగ్లో ఏడుస్తానన్నావు. ఆడ ఏడువు, అక్కడ ఇచ్చుకో నువ్వు పోయి పేదవాళ్ళకి. 13 జిల్లాలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తాన్ని అక్కడ ఇవ్వు. నా ఎస్టీలు నా బీసీ నీ దొంగ మాటలు, నీ అబద్ధపు కోతలు, నీ మంత్రులు అసలు ఒక్కడైనా ఒకడు మాట్లాడిపోయి ఇంకొకటి మాట్లాడుతున్నాడా? ఇక్కడ శాసన రాజధాని అని ఒకడు, అక్కడ ఏమన్నా కానీ పాలిత రాజధాని ఒకడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ప్రజాప్రతినిధులా? ఏమయ్యా డీజీపీ, నువ్వు మనిషివేనా? నువ్వు ఒక డీజీపీవా? నువ్వు చదువుకునే వచ్చా ఉద్యోగంలోకి? చట్టం తెలుసా? రాజ్యాంగం తెలుసా? ఏం తెలుసా అని మాట్లాడతారా మీరు? ఆడాలను పట్టుకొని చెట్ట పడితే మీ ఇష్టాలు సార్ మాట్లాడతారా? మీ పిల్లాలంటే ఒప్పండి మీరు. మీరు ఎవడైనా సరే హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, మీ పిల్లల్ని మీ పిల్లలంటే ఒప్పండి ఆయన మీరు. మేము అనో ఎందుకో తెలుసా, మాకు మానవత్వం ఉంది. మీలాగా అద్దెడిచి జగన్మోహన్ రెడ్డి గారు కుక్కల్లా కాపలా కాసే వాళ్ళు కాదు మేము. మేము రైతులమే, మేము స్వశక్తిగా బతికే వాళ్ళమే మేము. మీలాగా ఒకళ్ళ కింద కుక్కల్లాగా కుక్కల బతుకులు బతికే వాళ్ళం కాదు మేము. మా ఆడాళ్ళ గారికి ఇంకోసారి గారికి అన్నట్టుంటే మీ పోలీసు వారి ఇప్పుడు నేను గౌరవిస్తున్నా. ఇక కనుక అన్నట్టుంటే మీ నేలకల కోస్తా స్టేషన్కి వచ్చి అవుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా కావచ్చు. మాకేంటే మా ఆడాళ్ళ తర్వాత మీకు లేరా? మీ ఆడాళ్ళంటే ఒప్పండి మీరు. అసలు మీరు ఎవడు సొంతాలలోకి వచ్చి ఆడాళ్ళంటారు? మీరు ఎవడు? మీకేం పని? మీ దాంట్లో ఉంటే ఒప్పు మాట్లాడండి. దేనికంటారు ఆడవాళ్ళు మీరు? చాలీసార్లు దత్తమేస్తాలే బాగున్నాయి. ఆడేమని కానీ హత్య చేసిన అత్యారు కాపలాలు కాస్తున్నారు, కుక్క కాపలా కాస్తున్నారు. ఎవరికి వచ్చే పిచ్చరేజ్ ఉన్నారని వాళ్ళ మీద పడుతున్నారు మీరు. ఆడేం చేస్తున్నారో వాడు సంక్రాంతున్నారు మీరు. హత్య చేసిన వాళ్ళని వాళ్ళకి కాపలాలు కాస్తారు, కుక్కల్లా కాపలాలు కాస్తారు మీరు. మానాళ్ళు వచ్చి ఇష్టాలు మాట్లాడతారు మీరు. ఈసారి మాట్లాడితే నిజంగానే చెబుతున్నాను నేను. ఎవడైనా సరే వాడు నిన్ననే లేను, ఎవడైనా సరే వాడు నేలక కోస్తా పని. నేను సచ్చినావుంటే బతికినావుంటే మీతో మాట్లాడిపిస్తున్న బతికే కన్నా చచ్చిపోవడం వేలో. మీరు ఒక యదవలు సన్నాసులు మీరు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి మీరు. మానాళ్ళ గారికి ఇంకోసారి అన్నట్టుంటే మీరు ఎక్కడైనా సరే. జై జయ అమరావతి, జై జయ అమరావతి. జయ అమరావతి శివ ఆంధ్రప్రదేశ్. ఏమండి ఆర్పై జోన్ కొత్త సృష్టించి పేదలకు ఇల్లు ఇస్తున్నాను అంటున్నావు? గత ప్రభుత్వంలో 5200 ఇల్లు కట్టినవి కదా, ఎందుకని ఇవ్వట్లేదు? ఇక్కువలు కట్టి ఉండే కదా, డ్రైనేజీ కరెంట్ ఇస్తే ఇవ్వచ్చు కదా. నువ్వు కావాలని ఆంధ్రప్రదేశ్ వర్గాలకు ఎడగొట్టావు, కులాలకు ఎడగొట్టావు. నువ్వు అన్ని విధాలకు ఎడగొట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తవుడులో చేట పెట్టి కుక్కను ఎగదొలినట్టు ఎగదొలుతున్నావు. అలానే నిన్న వాళ్ళు ర్యాలీ 3 రాజధానులు అనే పేరుతో వాళ్ళు ర్యాలీ చేస్తే బైక్ ర్యాలీ చేస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తావా? ఏం డిఎస్పి గారు, మా ప్రజలు మా రైతులు మా శిబిరాల్లో ఉండి మేము నిరసన తెలిపితే మమ్మల్ని లంచం మండలు దొంగ మండలు ఇష్టం వచ్చినట్టు తిడతావా? అసలు ఆడదాన్ని పట్టుకునే హక్కు నీకుందా? ఏ ఆడకూతుని నేను పట్టుకునే హక్కు పోలీసు వాడుకుందా? లేడీ కానిస్టేబుల్ని లేడీస్ వాళ్ళని పెట్టాలి, కానీ పెట్టకుండా నీ ఇష్టం వచ్చినటువంటి నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడువే, నువ్వు మాకన్నా హీనంగా బతికి వచ్చినాడువే. కానీ నువ్వు ఇలా చేసావంటే హోమ్ డిపార్ట్మెంట్కి చిక్కుచాటుగా ఉంది. ఎందుకంటే ఇంటికి పోతే నీ భార్య కూడా నీ పిల్లలు కూడా నాన్న ఏది నువ్వు చేసిందన్న మాట అడిగితే నువ్వు ఎక్కడ తల ఉంచుకోవాలని తెలుసా డిఎస్పి గారు? నీకో మాకో న్యాయం ఏంది, అధికార పక్షానికో న్యాయం ఉండదండి. నువ్వు ఒక అధికారిగా వర్క్ చేయి. అలానే నువ్వు అధికార పక్షానికి ఓ రకంగా ప్రతిపక్షానికి ఓ రకంగా చేసావనుకో నీ గొయ్యి నువ్వు తోముకున్నట్టే. ఎందుకంటే మేమేం చేయలేకపోవచ్చు. ఇలా నువ్వు రేపు గవర్నమెంట్ మారిందనుకు నువ్వు ఎక్కడ ఉండదు అంటే అంతమంది ఇవి ఉంటావు. అలాగని ఎవడైనా సరే అధికారులు అధికారంగా మీ ఐపీఎస్ ఐఎస్సి దాన్ని చట్టబద్ధంగా అమలు చేయాలి. కానీ నువ్వు ఆట ఎవడో ముఖ్యమంత్రి చెప్పాడను లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడను నువ్వు చేసావనుకో నీ కర్మను నువ్వు అనిపిస్తున్నట్టే, నీ గొయ్యి నువ్వు తోముకున్నట్టే. మేము ఒకటే చెబుతున్నామండి, ఆరిపోయే జోన్ అండి. ఇది ఒక బోటకం. 50,000 మంది పేద రైతులారా, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది అంతా బోటకం. ఎందుకంటే మన హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకు అనుకూలించి ఉంటేనే తీసుకోవాలని ఒక జీవో ఇచ్చింది. కానీ ఇతనేదో బాగా మాకు అంతా వచ్చేసిందని ఈ కొడాలని ఒకడు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, ఈ ముఖ్యమంత్రి ఒకడు మాకు అవులు తనకైతే డబ్బు లేదంట, అప్పటికప్పటికి 50 కోట్లు రిలీజ్ చేసేసాడు. ఎందుకంటే ఈ రాజధానిలో అమరావతి తాటికొండ నివేశకవర్గాన్ని
ఇటు మంగళగిరి నియోజకవర్గాన్ని, ఇటు లోకేష్ ని, ఇటు శ్రావణ్ కుమార్ అని అతనికి డిపాజిట్ రావని తెలిపోయిందండి. అతను ఏంటంటే 50,000 తీసుకుంటే. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో అమరావతి జోన్కి సంబంధించి కూడా నువ్వు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, డిఎస్పీ మహిళపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అలాగే మహిళలను కొట్టి కూడాను వారిని అరెస్ట్ చేయడం, బలవంతంగా వెహికల్స్ ఎక్కించి అరెస్ట్ చేయడం పైన కూడాను అటువైపు ప్రతిపక్షాలు కూడా మండిపడుతూ ఉన్నాయి. అలాగే పోలీసుల తీరుపై కూడాను భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇది వెళ్ళి